తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పంచాయతీ పరిధిలోని ఆశా వాలంటరీ పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం తాళ్లరేవు మండలంలో హోం క్వారంటైన్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి 91 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుడిపూడి శివనారాయణ, ఎడ్ల కుటుంబరావు, పంచాయతీ సర్పంచ్ రెడ్డి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాళ్ళ గ్రామ పంచాయతీలో మరి ఇక్కడికి ఇచ్చినటువంటి గౌరవ సర్పంచ్ సోదరమని మన అరుణ్ గారికి, అలాగే రెడ్డి బాబు గారికి, మన రెడ్డి గారికి, కుటుంబ గారికి, మోహన్ గారికి అందరికీ ముందుగా పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన దేశాన్ని పట్టుకుని ఈ కరోనా మహమ్మారి జనాలని భయభ్రాంతం చేయడమే కాకుండా ఎంతోమంది ప్రాణాలని బలిగొనటం, మరి ఈ రోజున మనం ఎంతో కొంత కరోనా పేషెంట్లని మరి వాళ్ళ ఇళ్ళకే పరిమితం అయిపోయి వాళ్ళు ఏ రకంగానే నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి అవకాశం లేకుండానే, అలాగే పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు కానీ మరి అలాగే ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరూ కూడా నిత్యం మరి కరోనా కాలంలో కష్టకాలంలో కూడా వాళ్ళ ప్రాణాలను మరి తెగించి మరి ఆ కరోనా పేషెంట్లు ఇంటికి ఆ వీధిలో ఉన్నారంటే ఆ వీధికి కూడా ఎవరు వెళ్ళనటువంటి పరిస్థితి. అటువంటిది మరి ఆశా వర్కర్లు కానివ్వండి, పంచాయతీ కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా మరి దగ్గరుండి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి నిత్యం సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి మనం ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము, కానీ మనం కూడా వాళ్ళకి ఎంతో కొంత ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ రోజున మొన్న పీమల్లవరం పోలుగురు పంచాయతీ, అదివేళ ఉప్పంగల పంచాయతీ కూడా 35 మందికి అక్కడ మన పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అలాగే పాజిటివ్ వచ్చినట్లు కానీ ఇవ్వడం జరిగింది. అలాగే తాళ్ళ పంచాయతీలో 95 మంది పాజిటివ్ వచ్చిందన్నారు. అలాగే మన పంచాయతీ సిబ్బంది ఎలా అయితే 15 మంది ఉన్నారో వీళ్ళందరికీ కూడా మరి నిత్యావసర వస్తువులు, కూరగాయలు కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, కూడుగుడ్లు కానీ అన్నీ కూడా వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక మరి ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ కేసులు పెరిగిపోవడంతో చాలా మరి హాస్పిటల్లో కూడా బెడ్లు దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అందు కారణంగా ప్రతి ఒక్కరు కూడా ముందుగానే గ్రహించి ఇంటికాడే క్వారంటైన్లో గవర్నమెంట్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని మెడిసిన్ వాడితే ఖచ్చితంగా మనకి అందరికీ చాలా వరకు మంచి రిజల్ట్ వస్తుంది. మరి అన్నీ ప్రభుత్వమే చేయాలనుకుండగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా అందరూ తన వంతు ఎంతో కొంత సహకారం చేసి చేయాలి. అలాగే నిన్న ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. తాళ్ళరేవులో ఒక కరోనా సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి డబ్బుతో కూడుకున్న పని కనుక ఖచ్చితంగా 5 లక్షలైనా 10 లక్షలైనా ఎంత డబ్బు అయినా నేను భరాయిస్తాను, మీరు గవర్నమెంట్ తోటి ఇక్కడ క్వారంటైన్ ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. క్వారంటైన్ కనుక కలెక్టర్ గారు మనకు తాళ్ళ పర్మిషన్ ఇస్తే కనుక దానికి అవసరమైన డబ్బుని నేను భరిస్తాను, ఖర్చు పెడతాను, అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.